हेलो एवरीवन, वेलकम बैक माय चैनल। नेनु मी रमणानी। क्लास लो पैलिंड्रम अनि चेप्पबड़े विधानानी सी प्रोग्रामिंग लांग्वेज लो ये विधंगा मनं प्रोग्राम रायबड़ता अने टापिक गुरिंची मात्लाडुकुंदां। मुंदुगा पैलिंड्रम अंटे एंटिदी, दानि योक्क स्वभावान गुरिंची मनं डिस्कस चेसुकुन्न तर्वात प्रोग्रामलोकि वेल्दां। ओकेनंडि, फस्ट पैलिंड्रम अंटे एंटि चूद्दां। पैलिंड्रम नंबर। सो पैलिंड्रम नंबर अंटे मनं ए नंबर अयिते तीसुकोबड्डामो आ नंबर अने दान्नि रिवर्स पोजिशन लो रायबडिते मरला अदे नंबर गा चूपिंचबडिते अटुवंटि तत्वान्नि पैलिंड्रम अंटाम। चूडंडि, अंटे मनं एदैना ओक नंबर अने दान्नि तीसुकोंटे आ नंबर अने दान्नि रिवर्स पोजिशन लो रायबडिते रिवर्स लो कूडा सेम नंबर राबडुतुंटे దాన్ని మనం ఏమని చెప్తాం అంటే పాలిండ్రమ్ అనే దానిగా మనము చెప్టం జరుగుతుంది అన్నమాట। లైక్ ఇలాంటివి మనము పాలిండ్రమ్ అనే దానికి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు। అంటే 151 రివర్స్ లో 151, 252 రివర్స్ లో 252, 222 రివర్స్ లో 222। అంటే ఈ టైప్ ఆఫ్ నేచర్ కలిగిన నంబర్ ని ఏదైనా మనము పాలిండ్రమ్ గా చెప్పబడతామంట। పాలిండ్రమ్ అంటే తీసుకోబడిన నంబర్ ని రివర్స్ పద్ధతిలో రాయబడినప్పుడు అదే నంబర్ మరలా రాబడితే అటువంటి తత్వాన్ని పాలిండ్రమ్ అంటాం। సో ఇప్పుడు ఈ పాలిండ్రమ్ అనే విధానానికి ఏ విధమైన మెకానిజం జరిగిందనే దాన్ని ఒకసారి చూద్దాం, తర్వాత ప్రోగ్రామ్ కి వెళ్దాం। ఇక్కడండి, ఫర్ ఎగ్జాంపుల్ 151 తీసుకుందాము। దీని మీద మనము పాలిండ్రమ్ యొక్క మెకానిజం, లాజికల్ ఆపరేషన్ అనేది చూద్దాం। सो इक्कड चूडंडि, 151 लो फस्ट 1 डिवाइड चेयाला। 1 डिवाइड चेयालंटे मॉड्यूल 10 यूज चेस्तानु। मॉड्यूल 10 यूज चेस्ते एमवुतुंदि, 151 अने दान्नि 10 तो भागिस्ते 10 15s 150 द रिमैंडर 1। सो ई रिमैंडर डिवाइड अयिपोयिंदि। सो इक्कड रिमैंडर अने दान्नि मनं एं चेस्तुन्नाम अंटे फार्मुला एंटंटे सम इंटू 10 प्लस रिमैंडर, दिस इज द फार्मुला। सम इंटू 10 प्लस रिमाइंडर। फॉर एग्जांपल सम इनिशियल जीरो తీసుకున్నారనుకోండి, सम इंटू 10, सम इंटू 10 అంటే ఎంత? 0 इंटू 10 ఎంతండి? 0 प्लस రిమైండర్ ఎంత? 1। 0 प्लस 1 ద రిమైండర్ వాల్యూ ఇస్ 1। ద సెకండ్ టైం అండి, ద సెకండ్ టైం ఎంత ఉంది? ఇక్కడ మనకి 150 ఉంది। 150 లో దాన్ని మనం 15 గా, అంటే 0 లెస్ చేయాలి। 0 లెస్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే 150/10, सो लेस అవుతుంది। सो नेक्स्ट टाइम వచ్చిన తర్వాత 15 అనే దాన్ని 10 తో డివైడ్ చేస్తాం। 10 వన్స్ 5, 5 అనే దాన్ని పక్కకు తీసుకోండి రిమైండర్, రిమైండర్ 5 వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత అండి? సమ్ వాల్యూ ఎంత? 1। ఎందుకని? ఇంతకు ముందు మనం 0 ఇంటూ 10 అని చెప్పుకో ప్లస్ 6 చెప్పుకున్నాం కదా, ఇక్కడ సమ్ ఇస్ ఈక్వల్ టు అంటాం, సమ్ ఇస్ ఈక్వల్ టు యూస్ చేస్తాం। సో సమ్ వాల్యూ 1, 1 ఇంటూ 10 లైక్ 10 प्लस द रिमाइंडर एंतंडी, रिमाइंडर अनेदी 5। ओके नंडी, सो 5, 5 अयिनप्पुडु 15। द सेकंड टाइम योक्क सम वैल्यू एंतंडी 1 रीप्लेस अयि 15 वस्तुंदि सेकंड टाइम। सो इक्कड मनकि वच्चिन तर्वात 1 अनेदी थर्ड टाइम 1 अनेदी వెళ్తుంది। 1 అనే దాన్ని ఇక్కడ మనకి సమ్ వాల్యూ ఎంత ఉందండి? 15 ఉంది। 15 ఇంటూ 10 ఎంత? 15 ఇంటూ 10 150 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది। ద టోటల్ 151। ద థర్డ్ టైం 15 రీప్లేస్ అయ్యి 151 వస్తుంది। అంటే మనం తీసుకున్న నంబర్ 151, మనకు లాస్ట్ లో వచ్చిన నంబర్ కూడా కాలిక్యులేట్ ప్రొసీజర్ జరిగితే 151 వచ్చింది। సో దిస్ ఇస్ ద పాలిండ్రమ్। అంటే జరిగే మెకానిజం ఏంటిది అంటే ఈ యొక్క నంబర్ ని డిజిట్ గా డివైడ్ చేస్తున్నాం। ఫస్ట్ ఆ డిజిట్ ని మనం ఏం చేస్తున్నాం అంటే సమ్ ఇంటూ 10 ప్లస్ r, దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ పాలిండ్రమ్। రిమైండర్ ని సమ్ ఇంటూ 10 తో వచ్చిన వాల్యూ తో సమ్ చేస్తాం। దాని ప్రకారంగా ఈ విధంగా మనము ఒక నంబర్ అనే దాన్ని పాలిండ్రమ్ యొక్క విధానంలో జరిగే యొక్క ప్రొసీజర్ గురించి మనం చెప్తున్నాం। సో ఈ విధానాన్ని సి ప్రోగ్రామ్ లో ఏ విధంగా రాస్తాము అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం। सो फस्ट राइट द डॉक्यूमेंटेशन सेक्शन रास्तुन्नामंटे एग्जांपल फॉर टू चेक पैलिंड्रम नंबर।
palindrome number. The documentation section. The next line is the link section. Link section lo em untadi preprocessor untadi. Preprocessor anedi ash include stdio.h. stdio.h is the header file. Ash include is the preprocessor. The second statement also ash include coneio.h. This is one of the header file. తర్వాత మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని మనం డిక్లేర్ చేస్తున్నాము. మెయిన్ ఫంక్షన్ యొక్క పర్పస్ ఏందని చెప్పుకున్నాము అంటే మెయిన్ ఫంక్షన్ యొక్క పర్పస్ ప్రోగ్రామ్ అనేది కంపైలర్ మరియు రన్ అవ్వడానికి ఇది స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటాం. సో మెయిన్ ఫంక్షన్ యొక్క బ్లాక్ ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ డిక్లరేషన్గా మనం తీస్తున్నాము. ఫస్ట్ ఇంటీజర్ అనే దాన్ని మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇంటీజర్ యొక్క కీవర్డ్ ఇంట్. సో కొన్ని వేరియబుల్ మనం పాస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఈజ్ నమ్, ఫస్ట్ వేరియబుల్ నమ్ కామ ఆర్ ఈజ్ ఎ రిమైండర్ తీసుకుంటున్నాం. ఇనీషియల్లీ సమ్ ఈక్వల్ టు జీరోగా తీసుకుంటున్నాం. టెంప్ అనే ఒక వేరియబుల్గా మనం డిక్లేర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇవ్వబడే నెంబర్, ఆ నెంబర్లో డిజిట్ డివైడ్ అయిన తర్వాత వచ్చే రిమైండర్, సమ్ యొక్క ఇనీషియల్ జీరో తీసుకున్నాం, టెంప్. టెంప్ అనేది ఏం చేస్తున్నామంటే మనం తీసుకున్న నెంబర్ని టెంపరీగా తాత్కాలికంగా ఇస్తున్నాం. అది ఎందుకు ఇస్తాము ఏంటనేది మన ప్రోగ్రామ్లో డిస్కస్ చేసుకుందాం. సో మనకి అవుట్పుట్లో వచ్చిన తర్వాత ఒక మెసేజ్ కనిపించాలి. మెసేజ్ కనిపించాలి కాబట్టి ఒక ప్రింట్ ఎఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్ వాడుతున్నాం. సో ఇక్కడ వ్రాసేటప్పుడు ప్రింట్ ఎఫ్ అనే పదములో ఏ లెటరు క్యాపిటల్ లెటర్గా రాయకూడదు. ఎందుచేతనంటే సి లాంగ్వేజ్ అనేది ఫుల్లీ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కారణం చేత ఏ లెటరు క్యాపిటల్ లెటర్గా రాయకూడదు, అన్నీ స్మాల్ లెటర్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రింట్ ఎఫ్ అనేది ఒక అవుట్పుట్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఒక మెసేజ్ చూపిస్తున్నాం. ఏమని, ఎంటర్ నమ్ ఆర్ నంబర్, నో ప్రాబ్లం. మనం ఇచ్చిన నెంబర్ యాక్సెప్ట్ చేయాలి కదండి, రిసీవ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఆఫ్ అనేది ఒక ఇన్పుట్ ఫంక్షన్. స్కాన్ఆఫ్ అనే రాయబడిన పదంలో కూడా ప్రతి లెటర్ అనేది స్మాల్ లెటర్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, స్కాన్ఆఫ్. సో పర్సంటేజ్ డి స్పెసిఫైడ్ సింబల్ ఇంటీజర్ కామ మన యొక్క వేరియబుల్ ఏంటిదండి నమ్. ఎట్లా డిక్లేర్ చేస్తాము, స్కాన్ఆఫ్లో వేరియబుల్ని అడ్రస్ ఆఫ్ ద డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మనం ఏదైతే ఒక నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ అనే దాని మీద లాజికల్ ప్రొసీజర్ జరగాల. లాజికల్ ప్రొసీజర్ జరగడానికి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటున్నాం అండి, 151 ఒక బ్లాకుగా మనం తీసుకుంటే ఈ బ్లాక్లో ఫస్ట్ 1 రీడ్ చేయాలా, నెక్స్ట్ 5ని రీడ్ చేయాలా, నెక్స్ట్ 1 రీడ్ చేయాలా, అంటే ఒక బ్లాక్లో ఈ యొక్క డిజిట్స్ని రీడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి లూప్ అనే ప్రొసీజర్ ఇక్కడ మనం వాడతాము. నేను వైల్ లూప్ అనే దాన్ని తీసుకుంటున్నానండి. వైల్ లూప్కు బిఫోర్గా ఇక్కడ మనం ఒక టెంప్ వేరియబుల్ తీసుకున్నాం కదండి, దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే నేను ఏదైతే మనం ఇనీషియల్గా వాల్యూ ఇచ్చామో వేరియబుల్, నమ్ అనే వేరియబుల్ యొక్క వాల్యూని టెంప్ అనే వేరియబుల్లోకి పాస్ చేస్తున్నాను. ఎందుకంటే అండి, ఫైనల్గా అంటే ప్రొసీజర్ జరిగిన తర్వాత వచ్చిన వాల్యూ, ఇనీషియల్గా తీసుకున్న వాల్యూ రెండు ఈక్వలా కాదా చెక్ చేసుకోవడం కోసం నేను తీసుకున్న వాల్యూని, నమ్ యొక్క వాల్యూని దేనికి పంపిస్తున్నానంటే టెంప్ అనే వేరియబుల్కి పంపిస్తున్నాను. అది పర్పస్. తీసుకోబడిన ఇనీషియల్ యొక్క వాల్యూ, ఫైనల్గా వచ్చిన రిజల్ట్ వాల్యూ రెండు ఈక్వలా కాదా చెక్ చేసుకోవడం కోసము నేను టెంప్ అనే వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనండి, రైట్. సో ఇక్కడ మనము వైల్ లూప్ను ఉపయోగిస్తున్నాము. ఎందుకోసం అంటే మనం మాట్లాడుకున్నాము, ఒక బ్లాక్ను లో ఉన్న డిజిట్స్ని రీడ్ చేయాలి కాబట్టి వైల్ లూప్ సెక్షన్ వాడతాము. లూప్ సెక్షన్లో వైల్ అనే దాన్ని మనము తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనం తీసుకున్న వేరియబుల్ ఏంటండి, నమ్. నమ్ గ్రేటర్ దాన్ జీరో అయితే, మన వాల్యూ సున్నా కన్నా పెద్ద అయితే బ్లాక్లోకి ఎంటర్ అవ్వండి. బ్లాక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరగాలి మనం ఇప్పుడు చెప్పుకున్నామండి, 151ని ఏం చేయాలా, మాడ్యూల్ 10తో చేయాలి. అంటే ఎందుకు మాడ్యూల్ 10, ఈ 1ని డివైడ్ చేయాలి కాబట్టి. సో మన వాల్యూ కలిగిన వేరియబుల్ ఏంటిది, నమ్, నమ్ మాడ్యూల్ 10. సో ఇక్కడ మీరు చూడండి, మాడ్యూల్ అనేది రిమైండర్ వాల్యూని తీసుకుంటుంది, బై అనేది ఇక చెవిలో ఉన్న వాల్యూని తీసుకుంటుంది. సో మనం కాబట్టి రిమైండర్ వాల్యూ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మాడ్యూల్ 10. ఈ యొక్క వాల్యూ దేనికి అసైన్ చేస్తాము, రిమైండర్కి అసైన్ చేస్తాం. సో ఇప్పుడు ఆ రిమైండర్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నాం చూడండి, రిమైండర్ ప్లస్ ఫార్ములా ఏమని చెప్పుకున్నాము, సమ్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్, దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, సమ్ ఇంటూ 10 ప్లస్ ఆర్ రిమైండర్. దీన్ని మనం దేనికి ఉపయోగిస్తాం, ఏ వేరియబుల్కి ఇద్దాం అనుకున్నాం, సమ్ అనే వేరియబుల్కి ఇద్దాం. ఇది సెకండ్ స్టేట్మెంట్.
सो इक्कड़ मन की रिमाइंडर डिवाइड अयिन तर्वात जीरो गा उंटदि इक्कड़ ई जीरो लेस चेयालि काबट्टि दानि मनं एं चेस्तामंटे नम बै 10 బై 10 అంటే అంటే వన్ డిజిట్ తీసేయాలనుకోండి 0 10, అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 డిజిట్స్ ఉన్నాయి అనుకోండి 0s ఉన్నాయి అనుకోండి బై 100, 3 ఉంటే బై 1000. అంటే మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఒక డిజిట్ తీసేయాలి కాబట్టి బై 10. సో దేనికి ఇస్తున్నాము, నమ్. నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ బై 10. దిస్ ఈజ్ ద లాజికల్ ప్రొసీజర్ దట్ వెరిఫై ద నంబర్ ఈజ్ పాలిండ్రమ్ ఆర్ నాట్. ఇది లాజికల్ స్టేట్మెంట్. సో ఇది ప్రొసీజర్ జరిగిన తర్వాత మన చెక్ కండిషన్ రాస్తాం, చెకింగ్ కండిషన్. చెకింగ్ కండిషన్ ఎందుకు రాస్తాము, తీసుకోబడిన నెంబర్ అనేది ఫైనల్గా వచ్చిన నెంబర్ అనేది ఒకటా కాదా మనం వెరిఫై చేస్తాం. ఎలా వెరిఫై చేస్తున్నాం చూడండి, ఇఫ్ ఇక్కడ మనం క్లోజ్ చేసింది వైల్డ్ బ్లాక్ అండి, నాట్ మెయిన్ బ్లాక్. ఇక్కడ ఇఫ్ మనం ఇఫ్ రాస్తున్నామండి. ఇఫ్ అనే దాన్ని ఎలా రాస్తున్నామంటే తీసుకోబడిన టెంప్ అంటే ఇందాక నెంబర్ అనే వాల్యూ టెంపరీ వెరిఫై ఇచ్చా కదా, ఈజ్ ఈక్వల్ టు అంటే సమానము. దేనికి సమానము, సమ్ అనే దానికి సమానమైతే ఈ వాల్యూ దీంట్లోకి సమానం అయ్యిందంటే ఈ బ్లాక్ మనకి ఏం చేయాలంటే ప్రింట్ ఎఫ్ దిస్ నంబర్ ఈజ్ పాలిండ్రమ్, ఇఫ్ బ్లాక్లో వచ్చేస్తాం. ఒకవేళ టెంప్లో వచ్చిన వేరియబుల్ ఫైనల్గా వచ్చిన సమ్ వేరియబుల్ నాట్ మ్యాచ్ అయిన అనుకోండి, ఈ నాట్ ఈక్వల్ అయిన అనుకోండి, ఎల్స్ బ్లాక్ వస్తుంది ఆటోమేటిక్గా. ఎల్స్ బ్లాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఎఫ్ రాస్తాం. ఇక్కడ ఏమని ప్రింట్ ఎఫ్ రాస్తాము, దిస్ నంబర్ ఈజ్ నాట్ పాలిండ్రమ్, ఈజ్ నాట్ పాలిండ్రమ్. సో యాజ్ యూజ్గా ఎల్స్ బ్లాక్లో వచ్చేస్తాం. ఫైనల్ స్టేట్మెంట్ గెట్ సిహెచ్ ద లాస్ట్ రిటర్న్ 0 ఈజ్ ఏ కీవర్డ్. అంటే జనరల్గా రిటర్న్ 0 అనేది మనం ఇక్కడ వైడ్ అనే రిటర్న్ కీవర్డ్ అనేది ఉపయోగించామనుకోండి, మెయిన్కి బిఫోర్కి వైడ్ అని, ఈజ్ నాట్ నెసరీ. ఇక్కడ మనం వైడ్ అనే దాని కీవర్డ్ అని ఉపయోగించలేదు అనుకోండి బిఫోర్ మెయిన్ ఫంక్షన్, ఇక్కడ మనం జనరల్గా రిటర్న్ 0. రిటర్న్ 0 ఇవ్వకపోతే ఏమైందంటే వార్నింగ్ మెసేజ్ చూపిస్తుండేది అనమాట. ఇక్కడ వైడ్ యూజ్ చేయకుండా ఇక్కడ రిటర్న్ 0 చెప్పకపోతే ఏమైందంటే వార్నింగ్ మెసేజ్ వస్తుండేది అనమాట. సో ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడ రిటర్న్ 0 లేదా ఇక్కడ బిఫోర్ మెయిన్కి బిఫోర్గా వైడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది మనకి ఏదైతే నంబర్ అనే దాన్ని పాలిండ్రమ్గా కాదా చెక్ చేయడానికి రాసే ప్రొసీజర్ అండి. సో దీన్ని మనం ఒక అవుట్పుట్ ఒకసారి చెక్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఈ యొక్క మెసేజ్ డిస్ప్లే అయింది, ఏమని ఎంటర్ నమ్. ఫర్ ఎగ్జాంపుల్ 252 అని మీరు ఎంటర్ చేశారనే నెంబర్, ఈ 252 అనేది అని ఇక్కడ మనం పాస్ అవుతాము. ఈ 252 అనే నెంబర్ అనేది టెంపరీ వేరియబుల్లో స్టోర్ అవుతుందండి, 252. సో ఇక్కడ నెంబర్ అనేది 252 greater than 0, సో కండిషన్ ట్రూ కాబట్టి అలౌ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే 252లో నుంచి 2ని డివైడ్ చేస్తుంది. 2ని డివైడ్ చేసి దేనికి ఇస్తుంది, రిమైండర్కి పాస్ చేస్తుంది. సో రిమైండర్ వాల్యూ 2, సమ్ వాల్యూ ఎంత అండి ఇనీషియల్గా 0 × 10, అంటే 0 × 10 ఆల్సో 10, 10+2 ద సమ్ వాల్యూ ఏమవుతుందండి, ఫస్ట్ టైం సమ్ వాల్యూ వచ్చిన తర్వాత 2 అవుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బై 10 0 లెస్ చేస్తుంది, అగైన్ 25 ఎలా అవుతుంది, 25 greater than 5 డివైడ్ అవుతుందండి మాడ్యూల్ 5 సెకండ్ టైం. సో రిమైండర్ వాల్యూ 5, ఇక్కడ రిమైండర్ వాల్యూ 5 అండి. ఇంతకుముందు సమ్ వాల్యూ 0, ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత అయింది అక్కడ 2 అయ్యింది. 2 × 10 ఎంత అండి 20 20 ప్లస్ 5 25, సెకండ్ టైం వచ్చిన తర్వాత ఇక్కడ 25గా తీసుకుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ 220లో 0 లెస్ అయ్యి 2 పైకి వెళ్తుంది, 2 greater than 0 రైట్. 2ని మనము డివైడ్ చేస్తే 2 వస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ ఏమవుతుందండి సమ్ వాల్యూ అనేది ఏమవుతుంది 25గా ఉంటుంది, ఇక్కడ రిమైండర్ వాల్యూ 2గా ఉంటుంది. 25 × 10 ఎంత అండి 250, రిమైండర్ ఎంత ప్లస్ 2 252. ద థర్డ్ టైం సమ్ వాల్యూ ఎంత అవుతుంది 252 అవుతుంది. సో థర్డ్ టైం 0 greater than 0 అవుతుంది, కండిషన్ రాంగ్ అవుతుంది, బయటికి అలౌ చేస్తే. బయటికి అలౌ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తే టెంపరల్లో ఉన్న తీసుకున్న వాల్యూ ఎంత మనము 252, సమ్లో వచ్చిన వాల్యూ ఎంత 252. సో రెండు ఈక్వల్ కాబట్టి ఈ వాల్యూ ప్రింట్ అయింది. ఒకవేళ మీరు ఏమైనా 153 తీసుకున్నారనుకోండి, ద రివర్స్ వాల్యూ ఎంత అండి 351, నాట్ మ్యాచ్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి టెంప్లో వచ్చిన తర్వాత 153 స్టోర్ అవుతుంది. ఈ యొక్క ప్రొసీజర్ జరిగిన తర్వాత ఈ 153 నెంబర్ ఏమవుతుందంటే
351 అవుతుంది ఇక్కడ చెక్ చేయమంటది టెంప్ వాల్యూ వచ్చిన తర్వాత ఏమో 153 సమ్ వాల్యూ ఎంత వచ్చింది 351 వచ్చింది సో ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడికి వచ్చి దిస్ ఇస్ నాట్ పాలిండ్రమ్ సో 351 ఎలా అని మీరు అడగొచ్చండి ఏమవుతుంది ఫస్ట్ 3 డివైడ్ అవుతుంది 3 డివైడ్ అయిన తర్వాత సమ్ వాల్యూ ఎంత ఉంటుంది ఫస్ట్ టైం 3 సెకండ్ టైం 5 డివైడ్ అవుతుంది 5 డివైడ్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది సమ్ వాల్యూ 3 ఇంటూ 10 3 ఇంటూ 10 అంటే 30 30 ప్లస్ రిమైండర్ 5 35 థర్డ్ టైం 1 డివైడ్ అవుతుంది 1 డివైడ్ అయిన తర్వాత 35 ఇంటూ 10 350 350 ప్లస్ రిమైండర్ 1 351 సో ఇది మనకి ఏ విధంగా మాట్లాడుకుంటున్నామంటే అండి ఒక నెంబర్ అనే దాన్ని రివర్స్లో రాయబడినప్పుడు అదే నెంబరు రాబడితే అటువంటి తత్వాన్ని పాలిండ్రమ్ కింద మాట్లాడతామండి ఇది నెంబర్ మీద తీసుకోబడిన పాలిండ్రమ్ యొక్క స్వభావం పాలిండ్రమ్ అనేది టెక్స్ట్ మీద స్ట్రింగ్ మీద కూడా అప్లై చేస్తామండి అది నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనము స్ట్రింగ్ కాన్సెప్ట్ అప్పుడు దాన్ని డిస్కస్ చేసుకుందాం ఓకేనండి నా వీడియోలో జరిగిన ఈ క్లాసు ఏదైతే మనం పాలిండ్రమ్ అని చెప్పుకున్నామో ఈ విధానం అనేది మీకు అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్కి ప్లస్ మీ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేస్తారని భావిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల నా వీడియోస్ అనేవి అప్లోడ్ రూపంలో అప్లోడ్ చేయబడినప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీకు రాబడుతుంది సో మరి ఇంకొక ముఖ్యమైన మాట ఏంటండి లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్న ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కావచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాలిండ్రమ్ కావచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ బేసికల్ లెవెల్ మీరు ఎక్కడైనా ఐటీ సెక్టర్లో ఎంటర్ అయినప్పుడు ఈ టెక్నికల్ రౌండ్లో కావచ్చు రిటర్న్ టెస్ట్లో కావచ్చు ఇవి చాలా ముఖ్యం అన్నమాట అంటే వాళ్ళు అడుగుతారు ఏమని పాలిండ్రమ్ ప్రొసీజర్ ఏ విధంగా రాయండి ఆర్మ్స్ట్రాంగ్ యొక్క ప్రొసీజర్ రాయండి అన్నప్పుడు మీకు ఈ లాజిక్ పార్ట్ అనేది తెలుసుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్